లాక్డౌన్ అనేది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మనం అంటే ఒక వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో స్పానిష్ ఫ్లూ టైంలో ఇట్లాంటి పరిస్థితి ఉందని విన్నాం అంతే ఈ జనరేషన్లో ఉన్న వాడికి ఎవరికి తెలియని కూడా తెలియదు ఒక రెండు మూడు జనరేషన్ల ముందు వాళ్ళకి కూడా తెలియదు అట్లాంటిది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఎన్నో సమస్యలు కలిగిన వ్యక్తులు అన్నం కోసం ఎదురు చూసిన వ్యక్తులు ఉన్నారు అన్న విషయం ఈ లాక్డౌన్ పీరియడ్లో కనిపించింది సేవాభారతి తరఫున మీరు చేసిన సేవా కార్యక్రమాలు నిజంగా అభినందనీయం ఒకసారి మీ మాటలోనే వినాలనుంది లాక్డౌన్ పీరియడ్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారు మొదట ఈ స్టూడియో మీ అందరికీ కూడా అభినందన అండి ఒక మంచి విషయాన్ని చేయటం వరకు మాకు అవుతుంది కానీ అదే విషయాన్ని పది మందికి తెలిపే వ్యవస్థ మీ నుండి ఉంది కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యాన్ని మీరు పది మందికి కూడా తెలిపే కార్యక్రమం పట్టుకున్నారు చూడండి అది కూడా చాలా మంచి కార్యం అది దానివల్లనే ఇంకొక పది మంది ప్రేరణ పొంది వాళ్ళు కూడా మాలాగా ఇంకా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక ప్రోత్సాహం అనుకోండి లేకపోతే ఒక ప్రేరణ అనుకోండి అదంతా కూడా మీ నుండి లభిస్తున్నందుకు మీకు కూడా మీ ధన్యవాదాలు ప్రేరణ అంతా మీరుంచే వస్తుంది మేము జస్ట్ చెబుతున్నాం అంతే అది చెప్పేవాళ్ళు లేకపోతే ఓకే సో ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు అంటే ఫస్ట్ లాక్డౌన్ విధించిన రోజు నుంచి ఇప్పటి వరకు మీరు కొన్ని వందల వేల మందికి మీ లిస్ట్ చూస్తూ ఉంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఎంతమందికి ఎంత పంచారో ఏంటో అని కానీ ఎక్కడ ఇంత పబ్లిసిటీ అనే ఆకాంక్ష కాంక్ష ఎక్కడ కనిపించలేదు సో మీరు జస్ట్ ఆర్ ఆన్ డ్యూటీ అంతే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వడమే పలిగా పెట్టుకున్నారా చూడండి ఫస్ట్ లాక్డౌన్ ఎప్పుడైతే ప్రారంభమైందో మేము కూడా ఏం ఊహించలే అసలు ఏం జరగబోతుంది ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు జనతా కర్ఫ్యూ విధించి దేశమంతా అనుకున్నాం చాలా బాగా జరుగుతోంది జనతా కర్ఫ్యూ ఒక మంచి ప్రేరణ అంత హ్యాపీగా అందరు ఆనందంగా ఉన్నాం వరకు అసలు ఏం మాకు మాకేం అనుకోలేదు కానీ తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో వన్ వన్ ఆర్ టూ డేస్ గడిచిన తర్వాత అవును ఇవాళైతే మనం ఇట్లా ఉన్నాము మన ఇంట్లో పని మనిషి రావట్లేదు మన ఇంట్లో ఉన్న ఒక కార్మికుడు కూడా ఎక్కడ కూడా రావట్లేదు వీళ్ళేమో రెక్కాడితే కానీ డొక్కాడదు వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఎన్ని రోజుల వరకు వాళ్ళకి రేషన్ ఉంటుంది అసలు ఇంట్లో జనరల్గా ఒక మధ్యతరగతి కుటుంబాలలోనే మనం చూస్తూ ఉంటే నెల రోజులు సరుకుంచుకోవటం కూడా చాలా తక్కువ ఉన్న ఫ్యామిలీస్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఇంకా రోజు కూలీ వాడి పరిస్థితి ఏమిటి ఏ రోజు వాడు కూలీ చేసుకుంటాడో ఒక రెండు రోజుల కంటే వాడు ఎక్కువ ఉండవు మాకు థర్డ్ డే అనిపించింది ఎలా తింటుండొచ్చు అని వెంటనే అనుకున్నాం సేవాభారతి ముఖ్యమైన వాళ్ళని కూర్చొని మనం ఏదైనా మనం మొదలు పెడతాం వీళ్ళకి ప్రభుత్వం చేసేది ఏం చేసిన తను చేస్తా దాన్ని బాధ్యతగా చేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం చేరటానికి ఎందుకంటే దానికి ఒక యంత్రాంగానికి ఒక పద్ధతి అవన్నీ కూడా కొద్దిగా టైం పడుతుంది వాళ్ళు సిన్సియర్గా చేయాలనుకున్నా కానీ ప్రొసీజర్ అంతా ఇస్తారు లై టైం పట్టేస్తుంది ఆ లోపల ఆకలి తీర్చడం ఎట్లా కరెక్టే సో ఇది వచ్చిన తర్వాత అయితే గతంలో సేవా భారతి ఎప్పుడు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలను కూడా మేము కూడా చూడలేదు కారణం ఏంటంటారా అన్నం పెట్టడం భోజనాలు పెట్టడం తర్వాత కష్టకాలంలో ఉన్నప్పుడు అక్కడ ఏదో శ్రమ సేవ చేయటం అన్నది మాకు అలవాటే అది తుఫాన్లు వచ్చాయి భూకంపాలు వచ్చాయి ఇప్పుడు కాదు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దివ్యసీమలో ఉప్పెను వచ్చినప్పుడు కూడా శివసేనాన్ని తయారు చేసి శవాలన్నింటిని కూడా ఎవరు కూడా పోలీస్ యంత్రాంగం మిలిటరీ యంత్రాంగం ప్రజలు ఎవడు ముట్టుకోని పరిస్థితి చుట్టాలు కూడా ముట్టుకోని పరిస్థితి అట్లాంటి సమయంలో మా కార్యకర్తలు వెళ్ళారు మొత్తం శవాలన్నన్నింటినీ తీశారు దాన కార్యక్రమాలు చేశారు ఇవన్నీ చేసిన అట్లాంటి చాలా కార్యక్రమాలు తుఫాన్లో భోజనాలు పెట్టామా ఇంకోటి చేసాము ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు పెట్టాలంటే బయటికి వెళ్ళడానికి లేదా ఎక్కడ బయటికి వెళ్తే కరోనా వచ్చేస్తుందని ఇంట్లో మా కార్యకర్తల యొక్క కార్యకర్తకు ఉండొచ్చు బయటికి వెళ్ళి ఏదైనా చేద్దాము అని అనిపిస్తుంది కానీ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చాలా సమస్యలు బయటికి వెళ్తున్నా ఏదైనా అయిపోతుందేమో అని భయం అది బయటికి అడుగు పెట్టామంటే కరోనా వచ్చి పడుతుంది అన్నట్టుగానే అనేక వీడియోస్ చూపెట్టారు ఇట్లా మనిషి వెళ్ళిపోతూ ఉంటే ఒక కరోనా పెద్ద గ్లోబ్ వచ్చేసి అని గుద్దేస్తున్నట్టుగా రకరకాల వచ్చేసరికి బాగా ప్యానిక్ అయిపోయారు ప్రజలు అందరూ కూడా చాలా ప్యానిక్ అయిపోయారు ఈ సమయంలో అసలుకి ఎట్లా అసలు మనం వీళ్ళకి ఎట్లా చేయాలి అసలు మన కార్యకర్తను మోటివేట్ అసలు ఫస్ట్ ఎట్లా తీసుకురావాలనుకున్నాం కానీ మొదటి చిన్న సంస్కారమో ఏమో చెప్పలేము కానీ అండి కార్యకర్తలు అందరూ అన్నా ఏదైనా చేయాలి ఇప్పుడు మనం ఊరుకుంటే లాభం లేదు మనమే బయటికి వెళ్దాం అని అందరూ నుంచి ఒక విధమైన మోటివేషన్ అనుకోండి మాకే మనం ఏదో ఆలోచిస్తున్న సమయంలోనే కార్యకర్తలే అన్నారు లేదు మనం ఏదైనా చేయాలన్నా చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుంది కింద చేయవలసిందే అని వెంటనే మేమంతా ప్లాన్ చేయటం జరిగింది ప్లాన్ చేసి దీంట్లో ఒక ఛాలెంజ్ ఉందండి దీంట్లో ఒకటేమో ఇవాళ కాకపోతే రేపు గవర్నమెంట్ సపోర్ట్ చేయగలుగుతున్న తెల్ల రేషన్ కార్డులు కానివ్వండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి లభిస్తుంది కానీ రేషన్ కార్డు లేకుండా ఉన్న ప్రజలు మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నారు ఎందుకంటే వలస కార్మికులు అనుకోండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి లేదు వాళ్ళకే కాదండి వలస కార్మికులు అన్నప్పుడల్లా మనకి అంటే ఎక్కడో బీహార్ నుంచి వచ్చారా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారా రాజస్థాన్ నుంచి వచ్చారా అనే ఉంది అందరికీ కానీ పాలమూరు నుంచి వచ్చిన వాడు కూడా మనకి వలస కార్మికుడే కారణం ఏంటంటే వాటి రేషన్ కార్డు అక్కడ ఉంది ఇక్కడ లేదు వాడికి ఇక్కడ లేదు ఇక్కడ దొరకదు ఇక్కడ దొరకదు వాడికి వాడిని గుర్తించటం ఎట్లాగా అందరు చూస్తే వాడు తెలుగు మాట్లాడుతున్నాడు మనతోనే కలిసి తిరుగుతున్నాడు మన ఇళ్ళ మధ్యలోనే ఉన్నాడు అని అనిపించి వాడికి అన్ని లభిస్తాయని మనం మనం ఎక్ ఎక్కువ అనుకుంటూ ఉంటాం అట్లా కానీ అది తప్పది ఎందుకంటే చాలామందిని చూసిన తర్వాత మా ఆఫీస్లోనే పనిచేస్తున్న ఒక లేడీ ఆ అమ్మ వచ్చి పనిచేస్తుంది ఊడ్చి వెళ్తుంది పాలమూరు ఏమో మరి ఎట్లా నీకు ఏదన్నా వస్తుందా తినడానికి ఎట్లా ఉంది ఏమిటి అని అడిగితే పాలమూరు నుంచి వచ్చిన లేబర్ తను తనకి రేషన్ కార్డు లేదు మాకు ఇంకోటి ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారన్న ఎవరు లేరు అని అప్పుడు అనిపించింది మన దగ్గర మన రాష్ట్రంలో ఉన్నవాడు పక్కా జిల్లా వాడు కూడా మనకి వలస కార్మికుడే అవుతాడు వాడి గురించి కూడా మనం ఆలోచన చేయాలి సో ఇది పెద్ద ఛాలెంజ్ ఇది ఎవరిని ఫస్ట్ మీరు ఇందాక చెప్పినట్టుగా మొదట్లో అందరికీ భయంలో ఉన్నారు ఒక్కసారిగా ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది సరే మీరు చేయాలని అనుకున్నారు మామూలుగానే బయటకు రావాలంటే ఎవరు రావడానికి వీలు లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా సో మీరు అప్రోచ్ అయినప్పుడు ఎవరిని ఎక్కడ టార్గెట్ చేయాలనుకున్నారు ఎట్లా వెళ్ళాలనుకున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళాలని ముందు హైదరాబాద్ వరకు పరిమితమయ్యారా జిల్లాల్లో మీరు డిసైడ్ ఎట్లా చేసుకున్నారు కరెక్ట్ మంచి ప్రశ్న అండి మొదట్లో మటుకు భాగ్యనగర్ హైదరాబాద్లోనే ఫస్ట్ అనుకున్నాము ఎందుకంటే గ్రామీణ నక్షత్రంలో వేరే అండి గ్రామాలల్లో వాళ్ళ వాళ్ళు ఎవరో పక్కవాడికి తెలుసు పక్కవాడు ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళను ఆదుకోవటం అన్నది గ్రామీణ వాతావరణంలో ఇప్పటికీ ఆ సంస్కృతి ఉంది ఇంకా కరువే పోలేదు ఇంకా కాబట్టి గ్రామాలలో అంత ఇబ్బంది రాదు ఏదైనా వచ్చినా టౌన్స్లోనూ ప్లస్ మహానగరంలో ఇక్కడనూ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఏం చేస్తామంటే పాత జిల్లాలు పది జిల్లాల యొక్క కేంద్రాలు ఏవైతే ఉన్నాయి పది జిల్లాల కేంద్రాలు వాళ్ళందరికీ కూడా అక్కడ మన కార్యకర్తలందరికీ ఎట్లాగైతే ఇలాంటి వలస కార్మికులు కానివ్వండి ఏదైనా తిండికి ఇబ్బంది పడుతున్న ఎవరైనా కావచ్చు వాళ్ళని ఐడెంటిఫై అయితే మనం ఫస్ట్ చేయాలి ఒకటి ఇక్కడ కూడా మనకి హైదరాబాదు ఈ చుట్టుపక్కల మాకున్న అదృష్టం ఏంటంటే ఈ పాటికి భారతి అనేక రకాల సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్న సర్వే సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఉదాహరణకి చెప్పాలంటే కిషోరీ కేంద్రాలు ఉన్నాయి అంటే కిషోరీ కేంద్రాలలో ఈ స్లమ్స్లో మేమైతే ఎప్పుడు కూడా మురికి మురికివాడలు స్లమ్స్ అన్న పదం చాలా తక్కువ వాడతాం మేము సేవా బస్తీ అంటాం అక్కడ సేవను అందించవలసిన బస్తీ అది ఆ స్లమ్ కాదు అది సేవా బస్తీ అన్నది మా పాజిటివ్ వర్డ్ తీసుకుని మేము ముందరికి వెళ్ళాలనుకున్నాం సో ఇప్పుడు నేను ఎప్పుడైనా వాడితే సేవా బస్తీ అని అంటే అది మురికివాడని అర్థం చేసుకోవాలి అక్కడ సో అట్లాంటి ఒక సేవా బస్తీలలో ఈ కిషోరీ కేంద్రం అంటే అడాల్ట్ గర్ల్స్ ఆ పేద ప్రజల ఇళ్లలో చదువుకోవాలన్న తపన చాలా ఉంటుందండి మా పిల్లలు అంటే అసలు కూలీ చేసుకుంటున్న తల్లిదండ్రులకి నా పిల్లాడు ఇలా బతకూడదు నా అమ్మాయి ఇలా బతకూడదు మంచిగా చదువుకోవాలి అనుకునే ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడో కష్టపడి అసలు సాధ్యం కాదు ప్రైవేట్ స్కూల్లో ఇంత ఫీజులు ఉన్నప్పటికీ వీళ్ళు ఎంతో కాయ కష్టం చేసి ఆ పిల్లల్ని చదివిస్తూ ఉంటారు బయట ఉన్న వాతావరణం ఏంటంటే ఇళ్ళల్లో చదివించే తల్లిదండ్రులు కూడా ఇంటికి వస్తే అడగటానికి ఇది ఏం చదివేవు ఏమిటి హోంవర్క్ ఏమి ఇచ్చారు అని అడుగుతారు కానీ వీడికి రాదా వీడు కాయ కష్టం చేసి వస్తాడా వీడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అసలు ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ అడ్రస్ చేసేది ఎవరు అక్కడ సేవాభారతి ఫస్ట్ ఆ కిషోరీ కేంద్రాలంటే ఆడపిల్లలకి అభ్యాసిక కేంద్రాలంటే మగపిల్లలకి అట్లాంటిది ఒక ఇరవై ఇరవై ఐదు మంది అమ్మాయిలతో ఒక గ్రూప్ చేసి ఒక డిగ్రీ పీజీ అమ్మాయి వాళ్ళకి ట్యూషన్ సెంటర్ పెట్టడం అన్నది చేశాం అట్లా మీకు ఈ భాగిన హైదరాబాద్ సిటీస్లో రెండు వందల యాభై స్లమ్స్లో మాకు అక్కడ ఈ కిషోరీ కేంద్రాలు ఉన్నాయి అట్లానే ఒక వంద ప్లేసుల్లో అభ్యాసిక కేంద్రాలు ఉన్నాయి సో మాకు రెడీమేడ్గా స్లమ్స్లోకి వెళ్తే అక్కడ ఒక మూడు వందల స్లమ్స్ ఈజీగా అది ఎవరు మా కార్యకర్తలే అక్కడ ఉన్నట్టు లెక్క ఓకే సో అది మాకు బలం అది ఇదే కాకుండా సేవా సేవాభారతులు ఇంకొకొన్ని కార్యక్రమాలు చేస్తాం బాల సంస్కార కేంద్రాలు అని చిన్న చిన్న పిల్లలు సంస్కారం ఇస్తే వాడు అయిన తర్వాత అదే సంస్కారంతో నిలబడుతుంది ఆ పదమూడు సంవత్సరాల వయసులో సంస్కారం ఇవ్వాలి సో ఆ సంస్కారాలు ఇచ్చే సెంటర్స్ కూడా అక్కడక్కడక్కడ స్లమ్స్లో పెట్టుకుంటూ వచ్చాం ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరు కూలీకి వెళ్ళిపోతే వాడు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టు వ్యవహారము దాని కనుక యాంటీ ఉండటం లేదు వాళ్ళకి సో దాంట్లో చూసుకొని కేంద్రాలు పెట్టాం సో అది కూడా బలం ఉంది మాకు ఇక్కడ సో ఇప్పుడు మీకు వాళ్ళందరూ వాలంటీర్గా వాలంటీర్గా ఉన్నారు అది నేను చెప్పొచ్చేది అంటే బ్యాక్గ్రౌండ్ మాకు ఎక్కడ ఉన్నారు కార్యకర్తలు అంటే అట్లా సుమారుగా మేము వేరే వేరే కార్యక్రమాలు అట్లానే మనకి కుట్టు మిషన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని స్లమ్స్లో వృత్తి విద్యా కేంద్రాలు ఉన్నాయి ఇవన్నిటి కలిపి మాకు ఐదు వందల బస్తీలలో మాకు అప్రోచ్ ఉంది దీంట్లో సో ఈ ఐదు వందల కార్యక్ర బస్తీలలో ముందు మనం సర్వే చేద్దాం అసలు ఎవరికి ఉంది ఎవరికి లేదు రెండోది మేము పని చేస్తున్నది కూడా వాళ్ళ మధ్యలోనే ఉన్నాం కాబట్టి కిషోరీ కేంద్రాల ఫ్యామిలీస్ కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి అసలు వాళ్ళ ఇంట్లో ఎవరికి రేషన్ ఉంది ఎవరికి తిండి ఉంది ఎవరికి తిండి లేదు మాకు ఈజీగా తెలిసిపోతుంది సో మీరు చేశారా ఇట్లా ఎవరు ఎవరు అదే అదే అట్లా ఫస్ట్ మా కార్యకర్తల్ని మాకు ప్రతి బస్తీలోనూ ఇప్పుడు అనుకున్న ఐదు ఆరు వందల బస్తీలలో ప్రతి బస్తీలో మా కార్యకర్త ఉన్నారు ఇదంతా మానిటర్ చేయడానికి మాకు కార్యకర్త ఉంటారు అక్కడ ఓకే అట్లాంటిది ఒక సేవ ఒక కిషోరీ కేంద్రం నడవాలంటే దాని వెనకాల ఒక పది మంది కార్యకర్తలు ఒక టీం ఉంటుంది సో ఇట్లాగ ఉన్న కార్యకర్తలకు మేము ముందు ఏం చెప్పామంటే ఎవరికి భోజనం లభిస్తోంది తిండి ఉంది తిండి గింజలు ఉన్నాయి లేకపోతే ఏముంది చూడండి ఒకసారి అట్లాంటిది మీ సర్వే చేయాలి ఇంటింటికి వెళ్ళి చేయాలి అట్లా మొత్తం బస్తీలో మా కార్యకర్త ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో పరిస్థితి ఏముందో కనుక్కొని ఆ తర్వాత లిస్ట్ ఒకటి తయారు చేసి దాన్ని అంతడు కూడా దాన్ అప్పుడు ఆ లిస్టుని తీసుకొని వీళ్ళ ఇళ్ళల్లో లేవు వీళ్ళ ఇళ్ళల్లో ఉన్నాయి పర్వాలేదు ఇంకో కొన్ని రోజులు గడవగలుగుతుంది అట్లా మేము మొత్తం బస్తీనంతా కూడా సర్వే చేయించాం చేసిన వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఏదైనా మనం కలిగించాలి అనేది ప్రారంభం చేసాం అసలు అయితే మీకు ఒక మంచి విషయం ఏం చెప్పాలంటే గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చినప్పుడు మొత్తం భోజన పదార్థాలు కిట్స్ కానివ్వండి వండినవి కానీ తీసుకెళ్ళి ఒక వెళ్ళాం అనుకోండి మీరు ఎక్కడైనా సరే సర్వసాధారణం అది ఏదంటే మురికివాడల్లో అట్లాంటి ఉన్న చోట కూలి పని చేసుకునే వాళ్ళు ఒక్కసారిగా మాపు వచ్చేస్తారు అక్కడికి మాకు కావాలి మాకు కావాలి ఎందుకంటే రేపు దొరుకుతుందో లేదో అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి వాళ్ళు దొరికినప్పుడే తీసుకోవాలన్నది ఉంటుంది వాళ్ళకి ఆ క్రౌడ్ వచ్చేస్తే ఇంత గవర్నమెంట్ ఇన్ని కర్ఫ్యూలు పెట్టి ఇంత లాక్డౌన్లు పెట్టి అసలు ఏదైతే చోటికి రాకూడదు అనుకున్న తర్వాత మనం చేసేసేవా కార్యక్రమాలు అలా వాళ్ళు తిండి ఏందో కానీ కరోనా గోళం తీసుకొస్తామా మనం సామాజిక దూరం పాటించాలి పాటించాలి ఇది దీన్ని ఎట్లా చేయాలి మళ్ళీ మళ్ళీ ఒక పెద్ద సమస్య అది ఇంతవరకు అలవాటు లేదు అది ఎట్లా చేయాలన్న దాని గురించి ఆలోచన అప్పుడు మేము ఏం చేసామంటే సరే ఇది చాలా ఈజీగా అడ్రస్ చేయొచ్చు అని కొత్తగా ఒక మనకున్న టెక్నాలజీని కూడా ఇప్పుడున్న టెక్నాలజీని కూడా వాడుకుంటూ అట్లానే మనకున్న కార్యకర్త బలాన్ని కూడా అంచనా వేసుకొని ఆ రెండింటిని క్లబ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టామండి అయితే ఒక బస్తీకి వెళ్ళిన తర్వాత సర్వే చేసాం సర్వే చేస్తే ఆ బస్తీలో ఒక నలభై యాభై కుటుంబాలకి మనం రేషన్ ఇవ్వాలి ఈ నలభై యాభై కూడా ఒక చోట ప్యాకింగ్ చేసి మొత్తం వ్యవస్థ స్వస్తి చెప్పేసాం అక్కడ చెప్పేసేసి కేవలం మా కార్యకర్త ఎవరైతే ఇంటికి వెళ్ళాడో లేదు అన్న తర్వాత ఆ ఇంటి యజమాని యొక్క పేరు రాసుకున్నాం ఫోన్ నెంబర్ రాసాం ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో రాసాం మీకు ఇంకో విచిత్రం చెప్తాను దాంట్లో అతను నార్త్ ఇండియనా ఇక్కడ వాడ అంటే వాడికి ఆటతో తినే అలవాటు ఉందా చపాతీలు తినే అలవాటు ఉందా అన్నం తినే అలవాటు ఉందా ఎందుకంటే ఇది కావాలి మళ్ళీ వాడికి ఏదో చపాతీలు తినేవాడికి తీసుకెళ్ళి నువ్వు బియ్యం ఇచ్చామనుకోండి వాడికి అలవాట్లేదు ఏదో ఆకలేస్తే ఏదో వండుకుంటాడేమో కానీ అంటే అవి ఇష్టంగానే ఉంటుంది అది కాబట్టి పిల్లలు తింటారు తినకపోతారు మన యొక్క ఏ లక్ష్యంతో అయితే మనం చేయాలని కూడా అది కాకపోతుంది అక్కడికి సో అతను నార్తా సౌతా అవన్నీ రాసాం మళ్ళీ దాంట్లో రాసి అదంతా ఒకటి టాబ్లెట్ తయారు చేసి మేము ఏం లేదు మీకు కావాల్సిన సరుకులు ఇచ్చేస్తాం రేపు పలానా కిరాణా షాప్ దగ్గర రండి అదే బస్తీలో ఒక కిరాణా షాప్ వాడితో మాట్లాడి అతను ఉదయం పూట గవర్నమెంట్ ఎట్లానో పర్మిషన్ ఇస్తుంది ఒక టూ అవర్స్ సో ఆ టూ అవర్స్లోనే మీరు రండి మీకు ఫోన్ చేస్తాను మీరు రండి అక్కడికి అని చెప్పి మా కార్యకర్త కిరాణా షాప్ వాటికి ఈ ఇరవై కుటుంబాలు నలభై కుటుంబాలకి ఇంత రేషన్ పది రోజులకి ఇంత రేషన్ ఇంత బియ్యము ఇంత పప్పు ఇంత నూనె ఇంత కారం ఇలా అన్నీ కూడా ఎస్టిమేషన్ చేసి ఇంత నీ దగ్గర ఉన్నాయండి ఇచ్చేస్తాను ఓ రెండు సబ్బులు ఎవడంతే శానిటైజ్ ప్రతిసారి ఏమో గవర్నమెంట్ ఏమో చేతులు కడుక్కోండి కడుక్కోండి అంటుంది అసలు సబ్బులు ఉన్నాయి లేదో ఎవరు చూడట్లేదు అక్కడ సో అదొక సబ్బు ఇట్లా అంతా కూడా ఒకటి ప్లాన్ చేసి పెట్టాం ఇప్పుడు ఆ పిల్ల మా కార్యకర్త సింగిల్గా వెళ్ళాడు మొత్తం కార్య అంత సర్వే చేశాడు మళ్ళీ అక్కడ షాప్ దగ్గర ఒక సింగిల్గానే ఉన్నాడు కిరాణా షాపు తెరిపించాడు తర్వాత ఫోన్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలవటం అవ్వటం ఆ కి కావాల్సిన సామాన్ ఇప్పించటం పంపించేయటం మీకు ఎక్కడా క్రౌడ్ లేదు ఇక ఎక్కడ డిస్టెన్స్ లేదు ఈ రకంగా సుమారుగా ఒక లక్ష అరవై వేల కుటుంబాలకి మేము ఈ రకంగా ఇచ్చాము దీంట్లో ఒక నోబాటిక్ ట్రైబ్స్ అంటే సంచార జాతులు అట్లానే మైగ్రెంట్ పీపుల్ కూడా లేరు దీంట్లో వాళ్ళకి మళ్ళీ విడిగా మళ్ళీ విడిగానే వాళ్ళు ఇచ్చేసాం ఇట్లాగా ఒక పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా షాపుల్లోనే ఇప్పించడం అనేది ప్రారంభమైంది ఇట్లా ఇచ్చిన తర్వాత అంతే ఈ సంఖ్య చెప్పిందంతా అట్లా ఇచ్చారో అని అనుకోకండి మధ్యలో కొద్దిగా వేగం మారింది మళ్ళీ స్టార్ కారణం ఏంటంటే భోజనం ఇస్తున్నాం అంతే సామాన్ ఇస్తున్నాం కానీ ఇంట్లో గ్యాస్ లేదు కిరోసిన్ లేదు ఈ కంప్లైంట్లు స్టార్ట్ అయినాయి ఇదేట్లా ఎట్లా చేయాలి ఇప్పుడు మనం గ్యాస్ ఇంపించలేము ఇప్పుడు కిరోసిన్ షాపులు తిరగడానికి లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఏది ఏమైనా కానీ వాడికి భోజనం అని వండి పెట్టవలసిందే అది నిర్ణయం చేసుకుని ఎక్కడెక్కడ బస్తీలలో అవసరము అక్కడ భోజనాన్ని వండి మళ్ళీ అందరికీ కామన్గా పెడతామంటే కూడా నడవదు అక్కడ సవపాంతి భోజనాల్లో కూర్చోబెడతామంటే నడవదు అక్కడ సో ప్యాకెట్స్ తయారు చేసి ఏ ఇంటికి కావాలో ఆ ఇంటికి మళ్ళీ ఇవ్వటం స్టార్ట్ అయింది అట్లాగా భోజన ప్యాకెట్లు కూడా తయారు చేసి అందించింది సుమారుగా రెండు లక్షల యాభై ఐదు వేల మందికి మేము భోజనాలు ఆ రకంగానే సప్లై చేయటం జరిగింది ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు చూసుకొని యా మేము అక్కడ కూడా అందించాం అది కొన్ని చోట్ల వండి ఒకటే చోట పెట్టవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మైగ్రెంట్ పీపు పీపుల్ చాలామంది నడక ప్రారంభం చేసినప్పుడు అండి అతను చూడలేని పరిస్థితి మాది